షణ్ముఖ్ జస్వంత్ బుల్లితెరలో ఆయన చాలా బాగా ఫేమస్ అంటే యూట్యూబ్ స్టార్ అన్నమాట యూట్యూబ్ సెన్సేషనల్ వీడియోస్ చేస్తూ ఎప్పటికప్పుడు వీడియోస్తో ఆకట్టుకుంటూ అటు షార్ట్ ఫిలిమ్సే కాదు ఎన్నో రకాలైనటువంటి కవర్ సాంగ్స్తో కూడా మంచి డాన్సర్గా పేరు పేరుంది దీంతో అతను ఎంతో పాపులర్ అయ్యారు సో ప్రస్తుతం షణ్ముఖ్ జశ్వంత్ ఒక రియాలిటీ షోలో పాల్గొనబోతున్నారని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు ఒక ఇష్యూలో ఇరుక్కున్నాడు మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టారు ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది మొత్తానికి ఆయన జరిస్తున్నటువంటి ఈ పని వల్ల ఎంతో మంది ఇబ్బందులకు గురైనట్టుగా తెలుస్తోంది అయితే షణ్ముఖ్ మద్యం సేవించడానికి గల కారణాల్లో ప్రధానంగా అతడితో ఒక వ్యక్తికి వచ్చిన తగాదాల వల్లే డిప్రెషన్కు లోనే మద్యం సేవించారని టాక్ అంతేకాదు గతంలో షణ్ముఖ్ మరో యూట్యూబర్ దీప్తి సునయనతో కలిపి లవ్ ట్రాక్ నడిపారనే పేరుంది అయితే వీరిద్దరూ మధ్యలో విడిపోయారు అప్పటికే షణ్ముఖ్ ఎంతగానో వాళ్ళిద్దరి మధ్య ప్రేమబంధం ఉందని అప్పుడు కూడా హైలైట్ అయ్యారు అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాత్రం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ యాక్సిడెంట్లో మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలు షణ్ముఖ్ కారు కొట్టింది దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షణ్ముఖ్ ని అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటివి గతంలో కూడా చాలా మంది సెలబ్రిటీల విషయంలో జరిగింది ఇప్పుడు షణ్ముఖ్ విషయంలో కూడా అలాగే జరిగింది షణ్ముఖ్ పైకి చాలా సాఫ్ట్గా కనిపిస్తాడు ఇలాంటి పనులు చేశారా అని ఆశ్చర్యపోతున్నారు చూసిన వాళ్ళు మరి మేం మాత్రం మనుషులు కావా మాకు మాత్రం ఎమోషన్స్ ఉండవా ఇలాంటి పనులు ఎవరైనా వేరే వాళ్ళు చేస్తుంటే ఇంతగా హైలైట్ అయ్యి ఉండేదా అనేది షణ్ముఖ్ తరపు వారు మాట్లాడే మాట ఇప్పుడు సుటికర్ సుధీర్ కూడా దీనిపై స్పందించారు గతంలో ప్రదీప్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నవాడే కానీ ఇప్పుడు కూడా అదేలాగా వచ్చింది కానీ తప్పనేది ఎవరైనా చేస్తే అది తప్పే అంటారంటూ సుధీర్ సెన్సేషన్ మాటలు మాట్లాడారు మద్యం సేవించి బండి నడపడం అనేది చట్టరీత్యా నేరం అందుకు షణ్ముఖ్ ఖచ్చితంగా శిక్షార్హుడే కాకపోతే అతనుకున్నటువంటి ప్రాబ్లం ఏంటనేది ముందు గుర్తించండి ఆ తర్వాత ఆయనకు శిక్షను ఖరారు చేయండి అంతేకాకుండా అతని వల్ల వాహన నష్టం జరిగిందన్నారు ప్రాణ నష్టం జరుగుంటే అది ఎంత పెద్ద తప్పిదం అయ్యేదో గ్రహించాలి షణ్ముఖ్ ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇలాంటప్పుడు ఇటువంటి వ్యసనాలకు గురే అనవసరంగా లైఫ్ని పాడు చేసుకుంటున్నాం దయచేసి నీ పేరెంట్స్ గురించి నీ లైఫ్ గురించి ఆలోచిస్తే చాలా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి నువ్వు కాబట్టి నీ వ్యక్తిగత జీవితాన్ని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ చేసుకోకుండా మంచి పనుల వైపు అడుగుపడితే బాగుంటుందంటూ సుధీర్ షణ్ముఖ్ పైన తన పాజిటివ్ కామెంట్ని అందించారు